అందరికి నమస్కారం, గుడ్ మార్నింగ్. ఈరోజు స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి డిఎంహెచ్ఓ గారికి, అలాగే డిసిహెచ్ఓ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి డిపిఎంఓ గారికి, అలాగే డిపిఎంఓ గారికి, ఎంహెచ్ఓ గారికి, నాతో పాటు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వల్లమ నరేంద్ర గారికి, అలాగే ఈ రోజు కూటమి నాయకులు నాతో పాటు ఇచ్చేసినటువంటి కూటమి నాయకులకు, ముందున్నటువంటి స్పెషల్ డాక్టర్స్ కి, అలాగే మీడియా మిత్రులకు, మీ అందరు కూడా పేరుపైన హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం, మనందరికి కూడా తెలుసు, పూజ్య గాంధీజీ భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటమే కాకుండా దేశంలో స్వచ్ఛగా స్వచ్ఛతని మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం గురించి చాలా సందర్భాల్లో ఆయన ప్రత్యేకంగా చెప్పినటువంటి పరిస్థితి. అంటే దేవుణ్ణి పూజించడం ఎంత ముఖ్యమో, పూజించిన తర్వాత పరిశుభ్రంగా ఉండడం కూడా అంతే ముఖ్యం అని చెప్పినటువంటి మాటను మీ అందరు కూడా ఒకసారి గుర్తు చేస్తాం. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తను శుభ్రంగా ఉండటంతో పాటు తన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంత మహత్తరమైనటువంటి కార్యక్రమం, గాంధీజీ గారు పదే పదే చెప్పినటువంటి అంశం. గాంధీజీ గారి స్ఫూర్తితో ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కూడా, అంటే అది కేవలం ఏదో సఫాయి కార్మికులకో, లేకపోతే శానిటేషన్ వర్కర్స్ కో, లేకపోతే డాక్టర్స్ కో సంబంధించినటువంటి కార్యక్రమం కాకుండా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతా ఉంది. అందులో భాగంగానే ఈరోజు మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తూ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ప్రతిరోజు కూడా నిత్యం, అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ళలో, లేకపోతే వాళ్ళ ఆఫీసులో క్లీన్ చేసుకుంటే, మీరు ప్రతి చోట కూడా మీరుంటున్నటువంటి నగరంలో ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో ఎంత మురికి వాడలున్నా కూడా అక్కడికి వెళ్లి మీరు ఎంతో ఓపికతో కష్టపడి అటువంటి కార్యక్రమం చేసేటువంటి వాళ్ళు మీకు ఎంతో కొంత సహాయం చేయాలి, మీతో మీకు చేస్తున్నటువంటి ఈ సర్వీసెస్ కి తిరిగి మీకు గౌరవించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని, శానిటేషన్ వర్కర్స్ కి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి డిఎంహెచ్ఓ గారికి, అలాగే డిసిహెచ్ఓ గారికి, అలాగే పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా, మీరందరూ కూడా ఇక్కడే పక్కనే ఉండేటువంటి ప్రాంతం, మీ పక్కనే యూపీఎస్సి ఉంది, కానీ ఎప్పుడు చూసినా కూడా చాలా చోట్ల ప్రైవేట్ హాస్పిటల్స్ లోనో, లేకపోతే ఆర్ఎంపీల దగ్గర మీరందరూ కూడా ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను మీ అందరూ కూడా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా, ప్రభుత్వం ఎంతో వ్యయ ప్రయాసాలకు లోన్ లో అయి ఇప్పుడు ఈ హాస్పిటల్ ఏదైతే యూపీఎస్సీ ఉందో దీంట్లో ఉత్తీర్ణమైనటువంటి డాక్టర్స్ ఆర్ఎంపీల కన్నా మెడికల్ సర్టిఫికేట్స్ తీసుకుని మంచి అనుభవం కలిగినటువంటి డాక్టర్స్ అందరూ కూడా యూపీఎస్సీలో ఉంటా ఉన్నారు. మీకు కావాల్సినటువంటి 100 రకాల టెస్టులు ఇక్కడ జరుగుతా ఉన్నాయి, షుగర్ దాంతో బీపీతో పాటు అన్ని మీకు 100 రకాల రక్త పరీక్షలు కూడా ఇక్కడ జరుగుతా ఉన్నాయి. మెడిసిన్స్ కూడా దాదాపు ప్రతి ఒక్కరు కూడా 2000 రూపాయల అవసరమైతే 2000 వరకు మెడిసిన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఇక్కడ చేస్తా ఉంది. అంతేకాకుండా మీరు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంకా పైన ఏమైనా ట్రీట్మెంట్ అవసరమైనా కూడా మీకు ఇక్కడ నుంచి ఇక్కడ డాక్టర్ రిఫర్ చేసిన తర్వాత ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా ఆయుష్మాన్ భారత్ లాంటి ఇన్సూరెన్స్ కానీ, అలాగే మీకు సంబంధించినటువంటి